హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్ని. లాస్ట్ వీడియోలో మనం ఆడియో పోర్ట్స్ అండ్ ఆడియో కేబుల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం వీడియో పోర్ట్స్ అండ్ వీడియో కేబుల్స్ గురించి తెలుసుకుందాం. వీడియో పోర్ట్స్ అండ్ వీడియో కేబుల్స్ అంటే ఎన్నో లేవండి, కేవలం రెండింటి గురించే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ది YCB-CR, అంటే కాంపోనెంట్ పోర్ట్స్ లేదంటే కాంపోనెంట్ కేబుల్. సెకండ్ ది HDMI కేబుల్. ఈ రెండింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ జంప్ ఇన్ టు అవర్ వీడియో. కాంపోనెంట్ కేబుల్స్ YCB-CR, ఇవి 100% క్రోమా సబ్ శాంప్లింగ్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తాయి. ఈ YCB-CR అనేటువంటివి ఓన్లీ వీడియోని మాత్రమే క్యారీ చేస్తాయి, ఆడియోని ఎట్టి పరిస్థితుల్లో క్యారీ చేయవు. మనకి YCB-CR నుంచి వీడియో అవుట్పుట్ తీసుకున్నప్పుడు ఆడియో అవుట్పుట్ కోసము RCA కేబుల్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఈ కాంపోనెంట్స్ కేబుల్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు క్రోమా సబ్ శాంప్లింగ్ గురించి మీకు కనీసం ఒక 10% అన్న అవగాహన ఉండాలి. మాకు క్రోమా సబ్ శాంప్లింగ్ అంటే ఏంటో అసలు తెలియదు అంటారా? అంటే నేను 0 నుంచి 100% బేసిక్ లెవెల్ నాలెడ్జ్ మీకు ఒక వీడియో చూస్తే వచ్చేలా నేను ఒక చిన్న వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ కార్డ్స్లో ఇస్తున్నాను, లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ వీడియో చూసైనా ఇక్కడికి రండి, లేదంటే ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఆ వీడియో చూడండి, ఒక అవగాహన వస్తుంది. YCB-CR, YCB-CR-లో Y అంటే లూమా అని. లూమా అంటే దాని అర్థము బ్రైట్నెస్. బ్రైట్నెస్ని క్యారీ చేస్తుంది కాబట్టి ఈ వై కేబుల్ని లూమెన్స్ క్యారియర్ అంటారు. ఈ వై కేబుల్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే దీనికి గ్రీన్ కలర్ కోడింగ్ ఉంటుంది. పోర్ట్లో కానీ లేదో కేబుల్లో ఉన్నటువంటి క్యాప్ పిన్ టిప్ ఉంటుంది కదా, అక్కడ కానీ గ్రీన్ కలర్ కోడింగ్ ఉంటుంది. తర్వాత CB-CR. CB-CR-లో సి అనేది క్రోమాని రిప్రజెంట్ చేస్తుంది. ఈ CB-లో బి అంటే బ్లూ, CR-లో ఆర్ అంటే రెడ్. క్రోమా బ్లూ, క్రోమా రెడ్ అనమాట. క్రోమా అంటే సబ్ శాంప్లింగ్లో కలర్ అని అర్థము. ఈ క్రోమా బ్లూ, క్రోమా రెడ్ అనేటువంటివి ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ 420 అనేటువంటి క్రోమా సబ్ శాంప్లింగ్ని మనం తీసుకుంటే ఫస్ట్ నెంబర్ 4 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, లూమాని డిక్లేర్ చేస్తుంది. లూమా అంటే వై కేబుల్ క్యారియర్. సెకండ్ 122 అనేది దేన్ని డిక్లేర్ చేస్తుంది, ఫస్ట్ రోలో ఉన్నటువంటి 4 ఇండివిజువల్ పిక్సెల్స్ని డిక్లేర్ చేస్తుంది. ఇది CB క్యారీ చేస్తుంది. థర్డ్ నెంబర్ 0 అనేది దేన్ని డిక్లేర్ చేస్తుంది, సెకండ్ రోలో ఉన్నటువంటి 4 ఇండివిజువల్ పిక్సెల్స్ని డిక్లేర్ చేస్తుంది. కాబట్టి ఈ 0ని CR క్యారీ చేస్తుంది. ఈ విధంగా ఇండివిజువల్గా క్రోమా సబ్ శాంప్లింగ్ని డివైడ్ చేసి క్యారీ చేసేటువంటివే మనకి కాంపోనెంట్ కేబుల్స్. ఈ కాంపోనెంట్ కేబుల్స్ ఇలా ఇండివిజువల్గా డివైడ్ చేసి క్యారీ చేసి ఎంటైర్ బర్డన్ అనేది టీవీకి ఇస్తాయి. ఇప్పుడు ఇవి రిసీవ్ చేసుకున్న కేబుల్ సిగ్నల్స్ని టీవీ కరెక్ట్గా ప్రాసెస్ చేసి మనకి ఇస్తుంది. దీంట్లో మనకి ఏ ఒక్క కేబుల్ ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే మనకి టీవీలో వచ్చే పిక్చర్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. వై కేబుల్ కన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చి కట్ అయిందంటే మనకి లూమెన్స్ రావు. లూమెన్స్ రావంటే పిక్చర్ డార్క్ అయిపోతుంది. CB-CR-లో ఏ ఒక్క కేబుల్ డిస్టర్బ్ అయినా కానీ మనం చూసేటువంటి కలర్ ఇమేజ్ అనేది ఏదైతే ఉందో అది ఆరెంజ్ కలర్లో కానీ లేకుంటే గ్రీన్ కలర్లో కానీ లేకుంటే ఫేడ్ అవుట్ అయినా కనిపిస్తుంది. ఇదన్నమాట కాంపోనెంట్స్ కేబుల్ యొక్క యూజ్ అండ్ యూటిలైజేషన్. దీని తర్వాత మనకున్నటువంటిది HDMI పోర్ట్. ఈ HDMI పోర్ట్ అంటే హై డైనమిక్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ పోర్ట్ అనమాట. ఈ HDMI-లో మనకి 19 పిన్స్ ఉంటాయి. 19 పిన్స్ అంటే 19 క్యారియర్స్ ఉంటాయి. ఈ HDMI-లో మనము 3 పాపులర్గా వాడేటువంటి వర్షన్స్ ఉన్నాయి. అవి 1.4 వర్షన్, 2.0 వర్షన్ అండ్ 2.1 వర్షన్. 2.1 వర్షన్ అనేది లేటెస్ట్ వర్షన్. 2.0 అనేది కరెంట్ మనం వాడుతున్నది. ఈ 2.0లో 2 రకాలు ఉన్నాయి, 2.0A, 2.0B. ఈ ఏబీల గురించి మనకు అంత అవసరం లేదు, 2.0 వర్షన్ ఉంటే చాలు. తర్వాత 1.4 వర్షన్ ఫస్ట్ది, ఓల్డ్ వన్. ఫస్ట్ ఓల్డ్ వన్ నుంచి మాట్లాడుకుందాం. 1.4 వర్షన్, ఈ 1.4 వర్షన్లో 10.2 GBPS బ్యాండ్విడ్త్ స్పీడ్ కలిగి ఉంటుంది. బ్యాండ్విత్ అంటే డేటా ట్రాన్స్ఫర్ అనమాట. 10.2 GB/s అనేది డేటా ట్రాన్స్ఫర్, దాన్ని బ్యాండ్విత్ అంటారు. ఈ 1.4 వర్షన్లో మనకి 4K సిగ్నల్ అనేది బేసిక్ లెవెల్ నుంచి ట్రాన్స్ఫర్, అదే క్యారీ అవ్వగలదు. ఈ 1.4 వర్షన్లో 4K సిగ్నల్ అనేది 30Hz రిఫ్రెష్ రేట్తో వర్క్ అవుతుంది. 30Hz అంటే 30 FPS అనుకోండి, 60Hz అంటే 60 FPS అనుకోండి. నేను అప్పుడప్పుడు 60 FPS అంటాను లేకుంటే 60Hz అంటాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1.4 వర్షన్లో 420 కలిగినటువంటి క్రోమా సబ్ శాంప్లింగ్ ఉన్న 4K సిగ్నల్ని 30Hz రీఫ్రెష్ రేట్లో మనకి ఈ 1.4 వర్షన్ HDMI కేబుల్ అనేది క్యారీ చేయగలదు. దీని తర్వాత మనకు ఉన్నటువంటి HDMI కేబుల్ వర్షన్ HDMI 2.0 వర్షన్. ఈ HDMI 2.0 వర్షన్ అనేది 18 GBPS బ్యాండ్విడ్త్ని కలిగి ఉంటుంది. ఈ 2.0 వర్షన్లో 4K సిగ్నల్ అనేది 60Hz రీఫ్రెష్ రేట్లో మనకు అందుబాటులో ఉంటుంది. 4K 60Hz రీఫ్రెష్ రేట్, అది కూడా 444 క్రోమా సబ్ శాంప్లింగ్ కలిగినటువంటి వీడియో.
444 క్రోమో సబ్ శాంప్లింగ్ కలిగినటువంటి వీడియో అంటే ఇంకా ప్యూర్ కలర్ 100% ఇంకా మనకి ఆ ఫీల్ అనేది మనకు వస్తుంది, ఎంత క్లారిటీ ఉంటుందనేది. అటువంటి సిగ్నల్ని ఇది 60Hz రిఫ్రెష్ రేట్ అంటే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో క్యారీ చేయగల కెపాసిటీ ఉంది. అంతేకాదండి, ఇంత పెద్ద సిగ్నల్ని క్యారీ చేస్తూ 32 ఛానల్స్ ఆడియోని కూడా ఇది ప్రాసెస్ చేయగలదు. 32 ఛానల్ ఆడియో అంటే ఇంకా డాల్బీ అట్మాస్ కాదు, డిటిఎస్ ఎక్స్ కాదు, డిటిఎస్ వర్చువల్ ఎక్స్ కాదు, ఇంకా అల్టిమేట్ ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఆడియో కూడా దీంట్లో క్యారీ అవుతుంది. ఇది మామూలు సిగ్నల్స్నే, ఇది మామూలు 4K సిగ్నల్స్ అంటే SDR కంటెంట్, స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ ఉన్నటువంటి 4K సిగ్నల్స్నే కాదు, హై డైనమిక్ రేంజ్ ఉన్నటువంటి వీడియో సిగ్నల్స్ కూడా క్యారీ చేయగలుగుతుంది. హై డైనమిక్ రేంజ్ కలిగినటువంటి వీడియో సిగ్నల్స్ అంటే HDR కంటెంట్, HDR10, HDR10+, ఆర్ డాల్బీ విజన్ అనమాట. ఈ వీటిని HDR కంటెంట్ ఉన్నటువంటి వీడియో ఫార్మాట్స్ అంటారు. ఈ వీడియో ఫార్మాట్స్ని 60Hz రిఫ్రెష్ రేట్లో ట్రావెల్ చేయగలదు. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే 420 అనే క్రోమో సబ్ శాంప్లింగ్ కలిగినటువంటి HDR సిగ్నల్స్ని మాత్రమే ఇవి క్యారీ చేయగలదు. 444 60Hz రిఫ్రెష్ రేట్లో అనేది HDR సిగ్నల్ ఈ HDMI 2.0 అనేది క్యారీ చేయలేదు. ఇంకొద్దిగా క్లియర్గా చెప్పాలంటే 422 అనే క్రోమా సబ్ శాంప్లింగ్ కలిగినటువంటి HDR ఫార్మాట్ గల వీడియో దీంట్లో 30Hz రిఫ్రెష్ రేట్లో మాత్రమే ట్రావెల్ అవుతుంది. 420 క్రోమో సబ్ శాంప్లింగ్ కలిగినటువంటి 4K HDR సిగ్నల్ అనేది 60Hz రిఫ్రెష్ రేట్లో మనకు వస్తుంది. అదనమాట ఈ HDMI 2.0 వర్షన్ యొక్క లిమిటేషన్స్. అంతేకాకుండా ఈ HDMI 2.0లో HDCP 2.2 వర్షన్ సపోర్ట్ కూడా ఉంది. HDCP 2.2 అంటే హై బ్యాండ్విత్ డిజిటల్ కంటెంట్ ప్రొటెక్షన్. దీనిపైన నా నెక్స్ట్ వీడియో రిలీజ్ అవుతుంది. దీని తర్వాత HDMI 2.1 వర్షన్. ఈ HDMI 2.1 వర్షన్ అనేది 48 GBPS బ్యాండ్విత్ని కలిగి ఉంటుంది. ఈ 48 GBPS బ్యాండ్విత్లో HDMI 2.1 వర్షన్ అనేది 4K కాదు, 8K కాదు, 10K సిగ్నల్ని కూడా ప్రాసెస్ చేయగలదు. ఈ HDMI 2.1 వర్షన్లో 8K సిగ్నల్, 420 కలిగినటువంటి క్రోమా సబ్ శాంపిల్ కలిగిన HDR కంటెంట్ అనేది 120Hz రిఫ్రెష్ రేట్ అంటే 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్గా ట్రావెల్ అవ్వగలదు. అదే 422 క్రోమా సబ్ శాంపిల్ కలిగినటువంటి HDR వీడియో అనేది 60Hz రిఫ్రెష్ రేట్లో అంటే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో 8Kలో అది కూడా 8Kలో క్యారీ అవ్వగలదు. సరే ఇక 4K విషయానికి వద్దాం. ఇక 4K లో ప్యూర్ కలర్ గ్రేడింగ్ కలిగినటువంటి HDR సిగ్నల్ 444 క్రోమా సబ్ శాంప్లింగ్ వీడియో. ఈ వీడియో అనేది 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో మనకి ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి HDMI 2.0 కన్నా HDMI 2.1 వర్షన్ అనేది లేటెస్ట్ వర్షన్, ఎక్కువ బ్యాండ్విత్ ఉంటుంది. అంతేకాకుండా ఈ HDMI 2.1 వర్షన్లో మనకి అప్డేట్ అయినటువంటి ఇంకో థింగ్ వచ్చేసి HDCP వర్షన్. ఇంతకుముందు HDMI 2.0లో HDCP 2.2 ఉంది, HDMI 2.1 వర్షన్లో HDCP 2.3 ఉంది. HDCP అంటే ఇందాక చెప్పాను కదా, హై బ్యాండ్విత్ డిజిటల్ కంటెంట్ ప్రొటెక్షన్. దీని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. సో ఫైనల్గా అదనమాట, YCBCR అనేటువంటి కాంపోనెంట్ ఫోర్స్ దేనికి యూజ్ అవుతాయి, ఎలా వర్క్ అవుతాయి, HDMI కేబుల్స్ మనకి ఎలా వర్క్ అవుతుంది, ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఒక్కొక్క వర్షన్లో. సో మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నా వీడియో కాదు నా ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో కానీ నా ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను తప్పకుండా అందిస్తాను. మీకు ఏదైనా డౌట్స్ కానీ లేకుంటే ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి, ఇమీడియట్లీ రెస్పాన్స్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను. అది కాదు, నాకు మీరు హెల్ప్ చేయాలనుకున్నారు, మీరు నాకు ఏమి ఇవ్వనవసరం లేదు, జస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్కో లేకుంటే మీ ఫ్రెండ్కో ఒక్క షేర్ చేయండి నా ఛానల్ని, వాళ్ళకి రికమెండ్ చేయండి. మీరు చూసేటువంటి ఒక్క వ్యూ కానీ, మీరు చేసేటువంటి ఒక్క సింగిల్ సబ్స్క్రైబ్ కానీ నాకు చాలా ఇంపార్టెంట్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి HDMI ARC, HDMI ERC, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్, ఈ రెండింటిలో ఏమేమి సపోర్ట్ అవుతాయి అనేటువంటిది మనం క్లియర్గా తెలుసుకుంటాం. ఎందుకంటే ఆర్ కంటే తెలుసు, ఈఆర్ కంటే తెలుసు జనాలకి, కానీ దాంట్లో ఏమేమి సపోర్ట్ చేస్తాయనేది డెప్త్గా తెలియదు. డెప్త్గా కాదు, బేసిక్ లెవెల్లో కూడా చాలామందికి తెలియదు, చాలామంది నన్ను అడిగారు. అందుకని HDMI EARC, HDMI ARC గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. దట్స్ ఇట్ వ్యూవర్స్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. డెఫినెట్లీ వీ విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే, బాయ్.